అందరికీ నమస్కారం. ఈరోజు ఈ వీడియోలో మొక్కజొన్న పంటకి కత్తెర పురుగు రాకుండా విత్తన శుద్ధి చేయడం జరిగింది. ఆ విత్తన శుద్ధి చేసిన పంటకి మనం ఈరోజు వెళ్ళడం జరిగింది. ఈ మొక్కజొన్న ఫీల్డ్లో కొంతవరకు విత్తన శుద్ధి చేశారు, మిగతా దానికి విత్తన శుద్ధి అనేది చేయలేదు. ఆ చేసిన దానికి చేయని దానికి డిఫరెన్స్ ఏంటి అనేది ఆ రైతు మాటల్లోనే మనం అడిగి తెలుసుకుందాం. ఇప్పుడు ఆ పంట ఎలా ఉంది అనేది. ఏం పేరు మీ పేరు? ఓకే. ఏ ఊరు? ఓకే. ఏ మండలం? ఓకే. మీరు మొక్కజొన్న పెట్టారు కదా, ఇప్పుడు ఎన్ని ఎకరాలు పెట్టారు మీరు? రెండు ఎకరాలన్నర పెట్టారు. ఓకే. ఇప్పుడు ఇది పురుగు మందు, ఇది విత్తన శుద్ధి చేసుకున్నారు కదా 14 అడుగు, అది ఎన్ని ఎకరాలకు చేసుకున్నారు? ఎన్ని ఎకరాలకు చేసుకోలేదు? ఎకరన్నరకు చేసినావు. ఓకే. ఎకరన్నరకు చేసినావు, ఎకరన్న దానికి చేయలేదు. చేసింది ఎట్లున్నది? ఓకే. ఓకే. చేసిన దానిలో ఇప్పుడు కర్రలు ఎట్లా అనిపిస్తున్నాయి? చేయని దానిలో ఎట్లా అనిపిస్తున్నాయి? దానికి దీనికి బాగా రూపు అయితే. ఓకే. లేదు, కర్ర కూడా మంచిగా. ఓకే. మంచిగా బలంగా ఉంది. ఎర్రెర్రగా ఉన్నాయి. ఇప్పుడు ఇందులో ఏం పోగుడ్డలు లేవు? దానిలో పోగుడ్డలు బాగా పోయినాయా? బాగా పురుగు తింటాను. పుట్టింది పుట్టినట్టే. దీన్ని తినలేం. కర్రలు కూడా మంచిగా ఉన్నాయి, తేజ్గా. ఓకే. వచ్చేసరి కలుపుకోవాలని చెప్తా. ఓకే. మీకైతే మంచిగా అనిపిస్తుంది ఇప్పుడు. మీరు ఇంతకుముందు మొక్కజొన్న పెడుతురు కదా ఎప్పుడు, అప్పుడు పురుగు కలపకపోతే బాగా వచ్చిందా? ఇప్పుడు కలపందానికి కూడా? ఓకే. ఇప్పుడు బాగా పోతుంది. ఇప్పుడు ఇది దీనిలో పోలే అసలుకే. సూపర్ ఉంది, మంచిగా బలంగా ఉంది.